హలో హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ లీలా కృష్ణ మ్యూజిక్ బ్లాగ్స్. ఈరోజు మనం చిట్టి చిట్టి అప్పాలు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి. ముందుగా కావాల్సిన పదార్థాలు: ఆయిల్ ఒక కప్పు, బెల్లం ఒక కప్పు, బియ్యం పిండి ఒక కప్పు, గోధుమ పిండి ఒక, యాలక్కాయ పొడి కొద్దిగా, సాల్ట్. ముందుగా ఒక బౌల్లోకి గోధుమ పిండిని, బియ్యం పిండిని తీసుకొని దాంట్లో సాల్ట్ వేసుకొని స్పూన్తో మొత్తం కలిసేలా కలుపుకోవాలండి. ఈ అప్పాలు అనేవి మనకి బియ్య పిండితో కూడా వస్తాయండి, కాకపోతే ఆయిల్ బాగా పీల్చుతాయి. అందుకని చెప్పేసి మనం దీంట్లో గోధుమ పిండిని కలుపుకున్నాం అనుకోండి, ఆయిల్ పీల్చకుండా అప్పాలు అనేవి చాలా మృదువుగా చాలా టేస్టీగా వస్తాయండి. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని మనం ఏ కప్పుతో అయితే పిండిని తీసుకున్నామో అదే కప్పుతో వాటర్ తీసుకోవాలండి. నేనైతే ఇక్కడ వాటర్ 2 కప్పులు పోసాను, కాకపోతే ఆ వీడియో అనేది మిస్ అయిందండి. ఇప్పుడు దీంట్లో 1 కప్పు బెల్లం వేస్తున్నాను. తీపి ఎక్కువగా తినేవారైతే ఇంకొక 1/2 కప్పు వేసుకోవచ్చండి బెల్లం. ఇప్పుడు ఈ బెల్లం అంతా కూడా కరిగిపోవాలండి. ఇదంతా కరిగిపోయిన తర్వాత మనం ఈ వాటర్ని ఒకసారి వడపోసుకోవాలి, ఎందుకంటే బెల్లంలో కొద్దిగా డస్ట్ ఉంటుంది కదండి, అదంతా కూడా మనం ఇట్లాగా బెల్లం కరగగానే ఇట్లా వడపోసుకొని మళ్ళీ ఈ వాటర్ని ప్యాన్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. ఈ వాటర్ మనకి బాగా మరగాలండి, 1-2 పొంగులు వస్తే సరిపోతుంది. ఇవి బాగా మరుగుతున్నప్పుడే మనం దీంట్లోకి యాలక్కాయ పొడి వేసేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మనం పిండి వేసుకొని కలుపుకోవాలండి. పిండిని కొంచెం కొంచెం వేస్తూ కలుపుకోవాలి. స్టవ్ని సిమ్లో పెట్టుకొని అలా పిండి వేసుకుంటూ కొంచెం కొంచెం వేసుకుంటూ చక్కగా ఇదంతా కూడా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. చూసారా, ఇప్పుడు దీంట్లో కొద్దిగా నెయ్యి వేసుకోవాలండి. 1 స్పూన్ వరకు నెయ్యి వేసుకుంటే సరిపోతుంది. స్టవ్ని సిమ్లోనే ఉంచుకొని ఇదంతా చేసుకోండి, ఎందుకంటే మనకి పిండి అనేది కొంచెం పచ్చివాసన రాకుండా చక్కగా వేగుతుంది. ఇప్పుడు దీన్ని 1 ప్లేట్లోకి షిఫ్ట్ చేసేసుకోవాలి. కొద్దిగా నెయ్యి రాసుకుంటూ వీటిని చిట్టి చిట్టి అప్పాలుగా చేసేసుకుందామండి. పిండి అంతా కూడా మనం ఫస్టే ఒకసారి బాగా కలుపుకున్నట్లయితే అప్పాలు అనేవి చక్కగా చుట్టూతా చిట్లకుండా గుండ్రంగా చక్కగా వస్తాయండి. ఈ చిట్టి చిట్టి అప్పాలు అనేవి మనం ఆంజనేయ స్వామికి ఎక్కువగా చేస్తూ ఉంటాం. ఇప్పుడైతే వినాయకుడు ఉన్నాడు కదండి, వినాయకుడికి చేశానండి నేను అప్పాలు. మీకు చూపించడానికి ఇట్లా శాంపిల్గా 1 బౌల్ చూపించానండి. ఇప్పుడు ఇవన్నీ కూడా మనం ఇట్లా అప్పాలా చేసేసుకోవాలి. వీటిని మనం ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఇవి వేయించుకునేటప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. అలా పెట్టుకున్నట్లయితే అప్పాలు లోపల దాకా కూడా చక్కగా వేగుతాయండి. దీంట్లో 2 కొబ్బరి చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని కూడా వేసుకోవచ్చండి, కాకపోతే చాలామంది ఇష్టపడరు. నేనైతే సింపుల్గా ఇట్లా చేసేసాను. ఇవన్నీ కూడా వేసిన తర్వాత మనం గరిటెతో అటు ఇటు కలుపుకుంటూ ఉండాలండి. ఇట్లా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. అప్పాలు వేగడానికి చాలా టైం పడుతుందండి. ఇవన్నీ కూడా ఇప్పుడు 1 ప్లేట్లోకి తీసేసుకుందాం. రెడీ అయిపోయాయండి మన చిట్టి చిట్టి అప్పాలు. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా తయారు చేసి ఎట్లా వచ్చాయో కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.